ముస్లింలు, పురాతన మస్జిద్ ఉంది, చర్చ్ ఉంది, మన మత్స్యకారుల టెంపుల్ ఉంది, ఇంతమంది కలిసి ఉన్నది, దీన్ని కాపాడుకోవాలి మనం. అలాంటిది మనం ఇంత చేస్తూ ఉంటే ఇప్పటికీ మన కాలుష్యాన్ని మనం కాలుష్యాన్ని ఆపలేకపోతున్నాం. ఈ పరిస్థితులన్నీ చూసి మనం ఏదో ఒక సరికొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రావాలి, ఇది జనసేన ద్వారా రావాలి, మీ అందరి ఆదరణతో రావాలి. నాకు తెలుసు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్ని తట్టుకొని, ఎందుకంటే నేను చాలా బలమైన సంకల్పం కలిగిన వాడిని. ఒక్క ఎవరిని యాచించలేదు నా జీవితంలో, మా సొంత అన్నయ్యతో సహా ఒక్కరిని ఒక్కసారి కూడా ఎవరిని యాచించలేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక్కరిని ఒక సినిమా అవకాశం అడగల, ఒక డైరెక్టర్ని నాకు అవకాశం అని చెప్పడం అడగల. భగవంతుడు ఇస్తే ఇచ్చాడు, యాచకుని గుడి దగ్గర ఏది పడిందో అంతే చెప్పలా, అంతే, ఏమి ఆశించాల. అలాంటిది నాకున్న కోరికల్లా, మనకి ఇంతమంది యువతున్నారు, ఈ కాలుష్యానికి దూరంగా విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. ఎందుకంటే విశాఖపట్నంలో నాకు ఓనామాలు నేర్పింది ఈ నేల, మన ఉత్తరాంధ్ర నేల. ఈ నేలకి నేను రుణపడి ఉన్నాను, మీకు నేను అండగా ఉంటాను.